నిజంగా గనక ప్రభుత్వం మీ అండదండలతోటి ఏర్పడిన రోజున మీరు చెప్పండి, గుండా ప్రభుత్వాలకి భయపడాలా? గుండా ప్రభుత్వాలకి భయపడాలా? మనం ఆత్మ గౌరవం తీసే వ్యక్తులకు భయపడాలా? మనం వైఎస్ జగన్కి భయపడతామా? మనం సింహపురం ఇది, గుండెల లోతుల్లో నుంచి అన్యాయానికి ఎదురు తిరిగే సింహపురం ఇది. బలంగా నిలబడతాం, మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను. నిలబడతాం, నిలదొక్కుకుందాం, అవినీతి కోటలు బద్దలు కొడతాం. ఇంటర్మీడియట్ పాస్ అవ్వడానికి ఉపయోగపడలేదు కానీ మీకోసం ఇక్కడ రోడ్ల మీదకొచ్చి ఒక గుండా ప్రభుత్వానికి, ఒక గుండా గర్దీ చేసే రాజకీయ నాయకుడికి ఎదురు నిలబడటానికి దమ్ము చేయుతనిచ్చింది. నేను ప్రత్యేకించి పెట్టి పొట్ల నేను చెప్పదలుచుకున్నది ఇక్కడ ఉన్న యువత అందరికీ, ఎవ్వరు కూడా పెట్టి పుట్టరు. మనం ఎలా మనల్ని మనం ఎలా మలుచుకుంటామో, మనల్ని మనం ఎలా మలుచుకుంటామో. చిన్నప్పుడు మా నాన్న ఫతగన్పేట మాకు అక్కడ ఉండేటప్పుడు మా నాన్న ఒక మాట చెప్పేవాడు, నువ్వు ఎలా అనుకుంటే అలా తయారవుతావు. యద్భావం తద్భవతి, మతి ఎంతో గతి అంతే. మీరు ఏమనుకుంటారో అది అవుతారు. మీరు ఎవరిని ఐడలైజ్ చేస్తారో, ఎవరిని ఆరాధిస్తారో మీరు వాళ్ళ విలువలు మీకు ఆపాదిస్తాయి. మీరు జగన్ని గుండెల్లో పెట్టుకుంటే మీరు కూడా జగన్లాగే అవుతారు. మీరు స్వామి వివేకానందని పెట్టుకుంటే స్వామి వివేకానంద దారిలో వెళ్తారు. ఒక పుచ్చలపల్లి సుందరయ్య గారిని పెట్టుకుంటే ఆయన దారిలో వెళ్తారు. నేను పెట్టుకుంది అందరినీ సమిష్టిగా కలిపిన సమ్మేళనం, సమ్మిళితమైన ఒక జ్ఞానాన్ని. అందుకే నాకు ఒకటే మీకు చెప్తున్నాను, నేను ప్రధానమంత్రి గారికి చెప్పా ఎన్డీఏ మీటింగ్లో మొన్న ఈ మధ్యన, మనకి ఎలక్షన్ల ముందు ఎన్డీఏ మీటింగ్లో ఒకటే చెప్పా, ఈ దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కలల ఖనిజాలతో నిండిన యువత మీరు. మీరే భవిష్యత్తు ఈ దేశానికి, మీరే ఈ దేశ భవిష్యత్తు నావికులు. మీకు గనుక సరైన 2047లో మన మీద చంద్రబాబు గారికి కూడా చెప్పా, మీరు 90-90 దశకం చివరిలో మీరు విజన్ 2020 అంటే నేను చూస్తా ఉండేవాడిని, ఎప్పుడు 2020 వస్తుంది, ఏం జరుగుద్ది అని చూసేవాడిని. ఇప్పుడు నేను ఆ హైటెక్ సిటీ మాదాపూర్ సిటీ చూస్తుంటే, ఆ అభివృద్ధి చూసి అన్ని ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు వచ్చిన విధానం చూస్తే ఒకరు ఆలోచించాలి. ఒక రాజకీయ నాయకుడు ఒక తరం కోసం ఆలోచించగలిగే శక్తి ఉండాలి. జగన్ ఒక ఎన్నికల కోసం మాత్రమే ఆలోచించగలడు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం మేము తరం కాదు, 2 తరాల కోసం ఆలోచించే శక్తి ఉన్నవాళ్ళం. మోదీ గారు 2047కి ఆలోచిస్తా ఉన్నారు. భారతదేశం సూపర్ పవర్ అవ్వాలి అంటే మన భారతదేశంలో భాగం ఆంధ్ర, ఆంధ్రలో భాగం భవిష్యత్తు మీరే, సింహ భాగం మీరే. మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలనేదే. నేను ఎందుకు తగ్గాను, ఎందుకు ఇంత బలం ఉండి కూడా తగ్గాను, మీ గుండెల్లో ఇంత స్థానం ఉండి కూడా ఎందుకు తగ్గాను అంటే, నేను ఒక్కడి శక్తి సరిపోదు. 5 కోట్ల మందిని మొయ్యాలి అంటే ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది సరిపోదు, ఒక రాజకీయ ప్రస్థానానికి ఈ ఒక తరం యువతకి చాలామంది కదిలి రావాలి. రాజకీయ దురంధరులు వ్యవస్థను నడిపి పబ్లిక్ పాలసీ మీద బలమైన అవగాహన ఉండి చంద్రబాబు గారు ఉన్నారు. దశాబ్ద కాలంగా రోడ్ల మీద తిరుగుతాను, నేనున్నాను. ప్రధానమంత్రిగా మోదీ గారు ఉన్నారు, వేమిరెడ్డి ప్రభాకర్ గారు, నారాయణ గారు, శ్రీధర్ రెడ్డి గారు, అందరూ, అందరి అనుభవం పని మనకు పనిచేస్తుంది. అందుకని మీకు అండగా ఉండటానికి ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసుకొని మిమ్మల్ని భుజాల మీద ఎక్కించుకోవడానికి, ఊరేగించుకోవడానికి, మీ భవిష్యత్తుని బంగారమయం చేయడానికి నేను వచ్చాను. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను, అసెంబ్లీలో అడుగు పెడుతున్నాం. మనకి ఎన్ని పట్టుమని 2 వారాలు కూడా లేదు. ఈ రోజు తీసుకునే నిర్ణయం, మీకు వచ్చే ఎన్నికల్లో తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుది. అక్కడున్న చిన్న బిడ్డ ఉంది, ఎంత ఉంటాయి, 5-6 ఏళ్ళు ఉంటాయి. 5-6 ఏళ్ళు ఇట్లా అయిపోతే రేపు పొద్దున 18 ఏళ్ళు బిడ్డ అయిపోవడం ఎంతోసేపు పట్టదు. కళ్ళు తిరిగితే కాలం గిరం తిరిగిపోద్ది. నేను పార్టీ బిడ్డ దశాబ్దం అయిపోయింది. 2019 జగన్ వచ్చి కాలం గిరం తిరిగి 5-7 సంవత్సరాలు అయిపోయింది. కానీ మీ భవిష్యత్తు నలిగిపోయింది. సిపిఎస్ రద్దు చేస్తాను, సిపిఎస్ రద్దు చేయలేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తాను, ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు తీసుకెళ్లి 1300 కోట్ల రూపాయలు వైసీపీ రంగులు భవనాలకు వేశాడు, తీయడానికి 1000 రూపాయలు, ఇంకో 1000 కోట్ల రూపాయలు రంగులు మార్చడానికి వేశాడు, 1300 కోట్లు రంగులు వేయడానికి, 1000 కోట్ల రంగులు తీయడానికి వేశాడు. అదే డబ్బు మీ ఫీజు రీఎంబర్స్మెంట్లు చేసిన ఎంత అద్భుతంగా ఉండేది. మేము చాలా బాధ్యతతో ప్లానింగ్ చేయడానికి ఉన్నాం. చంద్రబాబు గారు, నేను, ఆయన అనుభవం రాష్ట్రానికి కావాలి,
మన జన సైనికుల పోరాట పటిమ కావాలి, తెలుగుదేశం తాలూకు నిర్మాణం కావాలి, భారతీయ జనతా పార్టీ నాయకత్వం కార్యకర్తల తాలూకు శక్తి కావాలి. మనందరం కూర్చొని నిలబడి మనం బలంగా కొత్త ప్రభుత్వాన్ని, కుటుంబ ప్రభుత్వాన్ని స్థాపించుకుందాం. కానీ బాధ్యత మీదే. నేను ఎన్ని దశాబ్దాలుగా ఉన్నా, చంద్రబాబు గారు ఎన్ని దశాబ్దాలుగా ఉన్నా, ఓటేసేటప్పుడు మటుకు భవిష్యత్తు మీరే నిర్ణయించుకోవాలి. వైఎస్ జగన్ ఎలా మాట్లాడుతున్నాడు, మేమందరం ఎలా అడుగుతున్నాం, దండం పెట్టి ఓట్లు అడుగుతున్నాం, మా భవిష్యత్తు కోసం కాదు. నాకేమైనా తక్కువ మీరు చెప్పండి, చంద్రబాబు గారికి ఏం తక్కువ చెప్పండి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, నారాయణ గారికి, శ్రీధర్ రెడ్డి గారికి ఎవరికి అవసరం లేదు. కానీ జగన్ ఎలా అడుగుతాడు, సిద్ధం అంటాడు, నాకు ఓటేయండి అంటాడు, ఇట్లా మాట్లాడతాడు. భయపెడతాడు ఏంటి, నాకు అర్థం కాదు. ఎవరిని భయపెడతావు నువ్వు, మర్యాదగా మాట్లాడలేవా? ఒకటే గుర్తుపెట్టుకోండి, గాజు పగిలే కొద్ది పదునే కొద్ది, పదునే కొద్దా లేదా? వైఎస్ జగన్ ఇలా చూపిస్తా ఉన్నాడు, భయపెట్టడం, నమస్కారం పెట్టడం నేర్చుకో జగన్, పద్ధతిగా అడుగు. 2019లో ఎలాగ అడిగావా, ఇలా ఓటేమని అడిగావా, బెదిరించావా? ఇది పుచ్చలపల్లి సుందరయ్య పుట్టిన ఊరు, ఇది ఆయన తిరిగిన నేల, విప్లవం పుట్టిన నేల ఇది, క్లాస్ వార్ మీద పోరాటం చేసిన నేల ఇది. నేను ఇక్కడ పెరిగిన వాడిని, క్లాస్ వార్ అంటే నాకు తెలుసు. అడ్డగోలుగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దోచిన వాడు క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నాడు ఈ రోజున. నేను మీకోసం చెప్తున్నాను, మీకోసం అండగా ఉంటాం, కలిసి పనిచేస్తాం, కష్టపడి పనిచేస్తాం, మీ భవిష్యత్తుకి అండగా ఉంటామని తెలుసుకుంటున్నాను. జగన్ రాగానే సంవత్సరంలో అందరం పారిపోతాం పారిపోతాం అని చెప్పారు. మేము ఈ జగన్ పాలన తట్టుకోలేం, వెళ్ళిపోతా ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? ఒక చెట్టు నాలుకున్న పక్షి అయితే గూడు పెట్టుకున్న పక్షి అయితే ఎగిరిపోద్ది, కానీ మనం వేళ్ళూనుకొని పోయాం చెట్టుల్లాగా. తుఫాన్ వచ్చినా భూకంపాలు వచ్చినా ఎక్కడికి వెళ్ళలేం, మనం నేల విడిచి ఎక్కడికి పారిపోతాం? ఈ నది, మనం పెన్నా నది, ఈ నేలను విడిచి సింహపురిని విడిచి పారిపోతా? కష్టాలు వచ్చినప్పుడు పారిపోతా సింహ పెన్నా నది? కష్టాలు వచ్చినా, జగన్ వచ్చినా, జగన్ అమ్మ మొగుడు వచ్చినా మనం పారిపోవు. ఇక్కడ కూర్చొని నిలబడతాం, పోరాడతాం, చొక్కా పట్టుకొని నిలదీస్తాం, మన హక్కుల్ని సాధించుకుంటాం. ఇది మన హక్కు, మన నేల, మనదే, మన సింహపురై, మనదే. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, తుఫాను కొంత చిత్తం మరడం ఎరగదు, పర్వతం ఎవరికి వంగి సలాం చెయ్యదు. మనమంతా కలిపి పిడికిడి మట్టే కావచ్చు, గొంతెత్తితే ఒక దేశపు జెండా కూడా తప్పకుండా ఉంటుంది.